కొటారు మేనిఫెస్టో దెబ్బకు చింతమనేనికి చెమటలు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత వివాదాస్పదమైన నియోజకవర్గంగా పేరుపడ్డ ఇక్కడ అన్ని తానే వ్యవహరిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఒక రకంగా ఆయన నియంతృత్వ ధోరణి ఇక్కడ సాగుతోంది. తనను ఎవరూ ప్రశ్నించరాదనే అత్యుత్సాహంతో ఆయన ఉన్నారు. ప్రతి పనిలోనూ ఆయన మార్కు కరక వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ అభివృద్ధి కూడా అంతంత మాత్రమే. తనకు తిరుగులేదనే స్వభావంతో ఎంతసేపు దూకుడు ప్రదర్శిస్తున్న చింతమనేనికి ఇప్పుడు ఇక్కడ ఎదురుగాలి వీస్తోంది. ఆయనను వద్దనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఇదే సమయంలో చింతమనేనికి మొగుడుగా భావిస్తున్న వైసీపీ సమన్వయకర్త కొటారు అబ్బయ్య చౌదరి దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరిని ఆయన కలుపుకొని పోతున్నారు. ఇక్కడ ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆయన ముందుకొస్తున్నారు. దీంతో చింతమనేనిని వ్యతిరేకిస్తున్న సగానికి పైగా నియోజకవర్గం ప్రజలు ఇప్పుడు అబ్బయ్య చౌదరికి మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే ఆయన ఈ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించి యువతను తన వైపు తిప్పుకున్నారు. అదేవిధంగా ఇక్కడి ప్రజలకు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయం పైన గళం విప్పారు. దీంతో చింతమనేని హవాకు దాదాపు బ్రేకులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చింతమనేని ఇక్కడ చేసిన అభివృద్ధి కంటే అరాచకాల లెక్కే ఎక్కువ. తన మనుషులతో హవా చలాయించడం మినహా ఆయన ఇక్కడ చేసింది కూడా ఏమీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం కొఠారు అబ్బయ్య చౌదరి హవాతో ఆయనకు ఎదురుగా లభిస్తోంది. దీంతో ఆయన తరచుగా ప్రజల్లో కనిపిస్తున్నారు.